లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల సమస్య వచ్చింది. లోకేష్ గారు కుప్పం వెళ్ళిపోయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నంద్యాల కోరుకుంటే మీ పరిస్థితి ఏంటి? హ్యాపీగా సీఎం గారి కింద పనిచేయడానికి మాకేమండి, ఇప్పుడు కూడా అదే ఉంది కదా. సీఎం గారే డైరెక్ట్గా నంద్యాలకు వస్తే ఈ ప్రాంతం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. మీరు ఎమ్మెల్యే కాలేదు కదా పాప. నాకు అట్లాంటిది ఏం లేదు కదా, సీఎం గారితో పనిచేస్తాం కదా, ఆయన కింద మేము ఉంటాం కదా. అంటే మామూలు కార్యకర్తగా మాజీ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వస్తుంది మీరు కూడా. ఐ డోంట్ మైండ్, సీఎం గారికి అయితే పనిచేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్న ఒకటి, మాకు మా బాబాయ్ ఎగ్జాక్ట్లీ ఏదైతే అనుకున్నారో ఆయన ఏది, సీరియస్గా చెప్తున్నాను, 3 సంవత్సరాలు నంద్యాల డెవలప్మెంట్ తప్ప ఆయన వేరేది ఆలోచన చేయలేదు. మౌన్కమ్మ పెళ్లిలో కూడా ఇట్ వాజ్ లైక్, అక్కడ గోవాలో పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా మధ్యాహ్నము ఆ రోడ్లది అది టాపిక్ ఎత్తితే అందరు కలిసి ఇక్కడ కూడా ఆయన అనే సిచ్యువేషన్ ఉండింది ఎగ్జాంపుల్గా చెప్తే. అండ్ సో అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే అనుకున్నారో అవన్నీ చేసేస్తున్నారు. సో ఆయన వచ్చి నంద్యాలలో కంటెస్ట్ చేస్తారంటే హ్యాపీగా ఆయన కింద మేమందరం కలిసి పనిచేస్తాం. మార్చి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, దేని మీద మీ గెలం ఇవ్వబోతున్నారు? ఇంకా యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే మా వర్క్స్ జరుగుతున్నాయి. పర్టికులర్గా రైతుల ఇష్యూ ఒకసారి మళ్ళీ, రైతుల ఇష్యూ ఏముందని ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు గిట్టుబాటు ధర అనేది ఒకటి ఉంది, అది ఒకసారి ఏమన్నా చేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్. ఏం గిట్టుబాటు ధర? ఇప్పుడు కందులకి, శనగలకి, దానికి ఉంది. అండ్ ఇంకొకటి నిన్న మాకు ఒకటి చెప్పారు, ఒక బ్రిడ్జ్ది ఒకటి వర్క్ ఉంది. బ్రిడ్జ్ వర్క్ది చాలా ఊర్లో కరెక్ట్గా బ్రిడ్జ్ది అది ఉంగిపోయింది అనమాట. అది ఖచ్చితంగా అది చేయగలిగితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్యాసేజ్కి అదంతా అడ్డం ఉంది. సో డెఫినెట్గా అది ఒక బ్రిడ్జ్ కంపల్సరీ కావాలంటున్నారు. సో ఆ పాయింట్ ఒకటి మాట్లాడతాము. సీఎం గారు ఉన్నట్లుండి ప్రత్యేక ప్యాకేజ్ ఉంది, ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? ప్రత్యేక హోదా డెఫినెట్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజ్ ఇస్తాము అనేది వాళ్ళు అన్నప్పుడు వాళ్ళతో కొట్లాడడం ఎందుకు? డెవలప్మెంట్ సేమ్, ప్రత్యేక హోదాలో ఏమైతే ఉన్నాయో దాని తగ్గట్టు ప్యాకేజ్ ఇస్తామన్నారు. సో వీళ్ళు ఏ 1% కూడా తగ్గించమని చెప్పినప్పుడు సీఎం గారు సరే అదంతా తీసుకొని స్టేట్ డెవలప్ చేయాలనే దాని మీద ఫస్ట్ ఓకే చేశారు. దాని ప్రకారం మన పోలవరం ప్రాజెక్ట్ కానీ అవన్నీ వర్క్స్ ఇంతకుముందు స్టార్ట్ అయినాయి, ఎన్నో కార్యక్రమాలు చేశారు. పట్టిసీమ ద్వారా ఇప్పుడు వాటర్ రాయలసీమకి రావడము అదంతా వల్ల శ్రీశైలం వాటర్ రిజర్వర్ వాటర్ అంతా కూడా రాయలసీమని వాడుకునే పరిస్థితి ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే రైతులకి నీళ్ళు తగ్గిన సమస్య రాయలసీమలో ఎక్కడ కూడా లేదు. మన సీఎం గారు అనంతపూర్కు మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ నీళ్ళ పక్కనే స్టేజ్ అరేంజ్ చేసి కూడా పెట్టినారు. అనంతపూర్లో అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు చూసిండం. సో పోలవరం రెడీ అవుతుందని కానీ ఇప్పుడు మనకి రాబోయే అమరావతిలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు ప్యాకేజ్ తీసుకోవడంలో తప్పు లేదనే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ ఎందుకు, సేమ్గా 2 సమానంగా ఉన్నప్పుడు అని అనుకున్నారు. బట్ మొన్న జరిగిన బడ్జెట్లో చూసుకుంటే మనకు ఆ కేటాయింపులు రాలేదు, దానికోసం ఇప్పుడు ఇట్లా ఉంది. అదిగాక మళ్ళీ మన ఎంపీలు కానీ అందరూ వాళ్ళు చాలా గట్టిగా వాళ్ళ వాయిస్ వినిపించడం జరిగింది. వాళ్ళు ఆ వాయిస్ వినిపించిన తర్వాత బీజేపీ నుంచి కూడా వాళ్ళ సైడ్ నుంచి మనకు కూడా పాజిటివ్గా చేస్తాము, మార్చి 5వ తేదీ కల్లా మీకు పాజిటివ్గా ఇస్తామనే వాయిస్ వాళ్ళ నుంచి కూడా వచ్చింది. దానికోసం ఇప్పుడు అది చెయ్యకపోతే సీఎం గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాన్ని బట్టి మేమందరం కూడా అన్ఫాలో అవుతాం. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని మళ్ళీ కొత్త పల్లె అందుకున్నారు కదా, ఇన్ కేస్ మనకి ప్యాకేజ్ది కానీ లేకపోతే ఇప్పుడు పాజిటివ్గా ఇప్పుడు రైల్వే జోన్గా చాలా ఇంపార్టెంట్, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ ఒకవేళ ఇవ్వకపోతే కదా ఇది బయటకు వచ్చింది. ఒకవేళ బీజేపీ ఇస్తే ఇస్తారని ఆశిస్తున్నారా? ఎవరైనా మంచి కోరుకోవాలని కోరుకుంటారు.